ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ పథకం 18వ విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్త. నివేదికల ప్రకారం ఈ విడతను అక్టోబర్ 2024లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని సమాచారం. అంతకుముందు 17వ విడతను జూన్ 2024లో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. వారణాసిలోని 9.26 కోట్ల మందికి పైగా రైతులకు 17వ విడతగా 21,000 కోట్లకు పైగా ప్రధాని మోదీ విడుదల చేశారు. ఈ విడతను ఉత్తరప్రదేశ్లో జూన్ 18, 2024 విడుదల చేయగా 16వ విడత ఈ సంవత్సరం ఫిబ్రవరిలో విడుదలైంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హులైన రైతులకు ప్రతి 4 నెలలకు 2,000 అంటే సంవత్సరానికి 6,000 ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ మొత్తాన్ని ఏప్రిల్, జులై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చ్ వంటి 3 వాయిదాల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది కేంద్రం. ఈ పథకాన్ని 2019 మధ్యంతర బడ్జెట్లో అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. అలాగే తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ పథకంగా మారింది. ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు రైతులు తమ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. పథకం అధికారిక వెబ్సైట్ ప్రకారం పీఎం కిసాన్లో నమోదు చేసుకున్న రైతులకు ఈకేవైసీ తప్పనిసరి. ఓటీపీ ఆధారిత ఈకేవైసీ పీఎం కిసాన్ పోర్టల్లో అందుబాటులో ఉంది. లేదా బయోమెట్రిక్ ఈకేవైసీ కోసం సమీప సీఎస్సీ కేంద్రాలను సంప్రదించవచ్చు.